ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1:5. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియో వివేచనయో ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీయూ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొని వారందరూ ధన్యులు అని. ప్రియులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు మన చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనము గ్రహించెదము. దేవుని గూర్చిన విజ్ఞానము మనకు లభించును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక, నిష్కాపఠ్యము గల వారమును, దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని. ప్రియులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని వ్రాయబడి ఉంది. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దుష్ట మార్గములన్నిటిలో నుండి మా పాదములు తొలగించుకొని నిన్నే వెంబడించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.